తెలంగాణలో మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష అరెస్టుకు సంబంధించి కాసేపట్లో కరీంనగర్ సిపి సత్యనారాయణ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు సిపితో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు విచారణకు హాజరు కానున్నారు ఉదయం పదకొండు గంటలకు జరిగే విచారణలో బండి సంజయ్ అరెస్టు సమయంలో ఏం జరిగిందనే విషయంపై పోలీస్ అధికారులు వివరణ ఇవ్వనున్నారు మరోవైపు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నతాధికారులు విచారణకు దూరంగా ఉన్నారు కిదాంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ మరికాసేపట్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు ఆయనతో పాటుగా కరీంనగర్కి సంబంధించిన సిఐ అలాగే ఇతర పోలీస్ అధికారులు కూడా ఈ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు జనవరి రెండవ తేదీ కరీంనగర్లో బండి సంజయ్ తన కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తున్న సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారు తన హక్కులకు భంగం కలిగించే విధంగా ఆయన ముఖ్యంగా కాలర్ పట్టుకోవడం అలాగే ఇంటి ఆ కార్యాలయ గ్యా ముఖ్యంగా గ్రిల్స్ని గ్యాస్ కట్టర్లతో తొలగించడం ఈ విధంగా ఒక ఎంపీ పట్ల వ్యవహరించాల్సిన తీరుగా వారు వ్యవహరించలేదు అని ముఖ్యంగా ప్రివిలేజ్ కమిటీకి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు పైన ముఖ్యంగా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడం జరిగింది సిఎస్ డీజీపీ సహా ఇతర ముఖ్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సహా పోలీస్ అధికారులకి తమ ముందు హాజరై ఏ విధంగా మీరు పోలీసులు అర సమయంలో వ్యవహరించారు ఎందుకు ఆ విధంగా వ్యవహరించాల్సింది వచ్చింది వచ్చింది అన్న వివరణని వారు ఇవ్వాల్సి ఉంటుంది తదుపరి ముఖ్యంగా ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కాలక పోలీసులు బండి సంజయ్ పట్ల వ్యవహరించినట్లయితే కనుక డీజీపీ అలాగే సిఎస్కు ప్రివిలేజ్ కమిటీ ఒక నివేదికను పంపించి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించే అవకాశం కూడా ఉంటుంది అయితే నేరుగా మాత్రం ప్రివిలేజ్ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం లేదు కానీ ప్రశ్నించే అధికారం మాత్రం ఉంది ఎంపీకి సభ లోపల సభ బయట ఆ హక్కుల ఉల్లంఘన జరిగితే మాత్రం ఖచ్చితంగా అధికారులను ప్రశ్నించే అధికారం ఉంది కాబట్టి ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది డీజీపీ అలాగే సీఎస్ సహా ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోడీ ఎల్లుండి పర్యటన ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో వారికి మినహాయింపునివ్వడం జరిగింది థ్యాంక్ యూ గోపి